వాళ్ళంతా జాతీయ పార్టీకి చెందిన మున్సిపల్ కార్పొరేటర్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూసారో ఏమో చిలక్కొట్టుడు మొదలుపెట్టినట్టు పార్టీలో టాక్ విషయం తెలిసి పార్టీ పెద్దలు క్లాస్ తీసుకున్నారట సిటీ లీడర్స్ లోను గూగుల్ స్టార్ట్ అయ్యిందట ఎందుకేంటో లెట్స్ వాచ్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ నుంచి 48 కార్పొరేటర్లు గెలిచారు గతంతో పోల్చితే ఈ సంఖ్య ఎక్కువే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఆనాడు టికెట్లు ఇచ్చింది పార్టీ అప్పుడు కొత్తగా బీజేపీ కండువా కప్పుకున్న వాళ్ళు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లు అయ్యారు దీంతో హైదరాబాద్ లో బీజేపీ బలపడడానికి అవకాశాలు ఉన్నాయని కమల్నాథులు లెక్కలేసుకుంటున్నారు అయితే క్షేత్ర స్థాయిలో కొందరు కార్పొరేటర్లు చేస్తున్న పనులు అసలుకే ఎసరు పెట్టేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారట నాయకులు వాస్తవానికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంటే ఇటీవల కాలంలో అర్థం మారిపోయింది చిన్న చిన్న పనులకు కూడా కొందరు డబ్బులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు రచ్చ అవుతున్నాయి కూడా ఏదైనా పర్మిషన్ కావాలంటే అక్కడి కౌన్సిలర్ లేదా కార్పొరేటర్కు ఎంతో కొంత సమర్పించుకోవాలని కదలు కదలుగా చెప్పుకుంటున్నారు లోకల్ జనం ఈ జాబితాలో బీజేపీ కార్పొరేటర్లు కూడా చేరడంతో ఉలిక్కి పడుతున్నారట పార్టీ నేతలు నగరంలో కొత్త భవన నిర్మాణాలు జరుగుతూ ఉంటే కార్పొరేటర్లు లేక వారి మనుషులు అక్కడ వాలిపోతున్నారట వాటిపై పార్టీ ఆఫీస్కు ఫిర్యాదులు వస్తున్నాయట ఇలాగే ఉపేక్షిస్తే క్షేత్ర స్థాయిలో బీజేపీ డ్యామేజ్ తప్పదని అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నారట ఇటీవల జీహెచ్ఎంసీకి చెందిన బీజేపీ కార్పొరేటర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు అప్పటికే కొందరు కార్పొరేటర్ల చిలక్కొట్టుడుపై సమాచారం అందడంతో మీటింగ్ లో సీరియస్ అయ్యారట కిషన్ రెడ్డి ఎవరో ఇల్లు కట్టుకుంటుంటే అక్కడికి వెళ్లి ఇందుకు డబ్బులు అడుగుతున్నారని నేరుగా ప్రశ్నించారట మీతో పాటు పార్టీ కూడా బద్నామవుతుందని ఇప్పటికే చాలా ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారట పద్ధతి మార్చుకోవాలని గట్టిగానే తలంటినట్లు సమాచారం ఇన్నాళ్లు బీజేపీ కార్పొరేటర్లకు ఎలా చెప్పాలా అని పార్టీ నేతలు తలపట్టుకున్నారట ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ప్రస్తావించడంతో కొంత రిలాక్స్ అయ్యారట నాయకులు అయితే కిషన్ రెడ్డి హెచ్చరికలు కార్పొరేటర్లపై పనిచేస్తాయా వారిలో మార్పు వస్తుందా అన్నది అనుమానంగానే ఉందట ప్రజా సమస్యలపై పోరాటం చేస్తేనే రాజకీయ క్షేత్రంలో నిలుస్తామని మరికొందరు నేతలు హితవు పలుకుతున్నారట ఇక్కడ ఇంకో గమ్మత్తుంది జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లుగా పోటీ చేసిన వారిని ఆ తర్వాత గెలిచిన వాళ్లతోనూ అవినీతికి పాల్పడబోమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రమాణం చేయించారు అయినప్పటికీ కొందరు బీజేపీ కార్పొరేటర్లు చిలక్కొట్టుడు షురు చేయడం చర్చగా మారింది